Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు, రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును. పాడదాం మందిరం. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు, రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా మా రక్షక, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. అవునయ్యా, నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావే, నీ స
కలిసి మేలులతో స్వరాలిపి అందరం మరొకసారి ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణింపగలనా నీ కార్యము యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని కనపడుదాం. నా ప్రాణమా తరంగమా యెహోవ నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నాంతరంగమా యెహోవ నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. చెలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. కలిసి పాడదామా. సంఘంలో మనందరం ఒక ఐకమత్యంగా మనం ఉంటూ ఒకరినొకరం చక్కగా ప్రేమగా పలకరించుకుంటూ మనందరం ఒక్కటిగా ఉంటే యేసయ్య ఎక్కడుంటారు? 133 కీర్తనలో ఒక మాట మనం చూస్తాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటూ ఆఖరు వచ్చిన అంటాడు, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడుండాలి ఆశీర్వాదం? ఐకమత్యం కలిగిన సహోదర ఈ సహోదరుల మధ్య ఆశీర్వాదం ఉండాలని, శాశ్వతమైన జీవము అక్కడ ఉండాలని దేవుడు ఆల్రెడీ ఆర్డైన్ చేశారండి. కాబట్టి మన సంఘాలలో మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలంటే మనందరం ఎలా ఉండాలి?
వాళ్ళు ఎడబోతే నాకెందుకని కాదు, అందరితో మనసులు కలుపుకోవాలి, అందరూ మన సొంతలాగా ఫీల్ అవ్వాలి, అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవ్వాలి. మనం అందరితో మనసులు కలుపుకొని ప్రేమగా ఉంటేనే మనం ఈ భూమి మీద ఆశీర్వాదం పొందుతాం. రేపు పొద్దున ప్రభు చెంతకు వెళ్ళటానికి తగిన భాగ్యం మనకు దక్కుతుంది. చప్పట్లు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చేయొచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే సరే, కొద్ది మాటలు, నా సమయం అయిపోయింది. నా మాటలు నేను ముగించే ముందు మీకు ఒక ప్రాముఖ్యమైన ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. సరే, పరుపుతో పాటు వాడిని కిందకు దించేశారు. కిందకు దించిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తామండి, 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూచి, చూడండి చూడండి చూడండి, ఎవరు విశ్వాసం చూచాడు, ఎవరు విశ్వాసం చూచాడు? పరుపుతో పాటు తెచ్చారే, పరుపుతో పాటు పైకి ఎక్కిచ్చారే, పైకప్పంతా కోసేశారే, పరుపుతో పాటు ఏసయ్య ముందుకు దించారే, వాళ్ళ విశ్వాసం చూచాడండి ఏసయ్య. హల్లెలూయా. అంటే వీళ్ళందరికీ ఎంత నమ్మకం లేకపోతే ఇంత రిస్క్ తీసుకున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎందుకు మోసుకొచ్చారు పరుపుతో? మీరు చెప్పాలి ఒకసారి నాకు, బైబిల్ తర్వాత మీరు చెప్పాలి నాకు, వాళ్ళు ఎందుకు పరుపుతో పాటు తీసుకొచ్చారు? ఇప్పుడు ఇల్లంతా బిజీ బిజీగా ఉంది, వీడు చచ్చేటట్టున్నాడు, మీటింగ్ అయ్యే వరకు ఉండొచ్చుగా, కానీ ఇంట్లో ఉండి అడిగారు ఏమని, నువ్వు పర్మిట్ చేస్తే పైకప్పు కోసేస్తావని. అంటే ఇప్పుడు పైకప్పు కోసేసి కిందకి దించాలంటే అరే ఎందుకు అంత రిస్క్, వీడు ఒకవేళ బాగుపడకపోతే సస్తే మల్లంటోళ్ళు అనుకుంటాం. అక్కడ మల్లంటోళ్ళు ఉంటే మాత్రం ఈ మాటే అనేవాళ్ళం, ఏమని, అరే ఒకవేళ ఆయన బాగు చేయలేకపోయాడు అనుకో, వీడు చచ్చిపోయాడు అనుకో, ఆ ఇంట్లోడు మనల్ని మామూలుగా సెంటర్ రాడు, వాడు మామూలు బాధ పెట్టడం మనల్ని, ఎందుకు రా రిస్క్, ఎందుకు వదిలే, వీడు బతుకుంటే అదృష్టం బాగుండే, బతు నూకలు ఉంటే ఉంటే బతుకుతాడు. ఏసఐ మీటింగ్ అయ్యే వరకు, ఏసఐ మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు ఏసఐతో ప్రార్థన చేయించుకుందాం, ఎందుకు అంత రిస్క్ ఎందుకురా అనేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే, వీడు చచ్చేలోపు ఏసఐ ముందుకు వీడిని దించగలిగితే గ్యారంటీగా వీడు బ్రతుకుతాడు. ఎంత నమ్మకం అండి వీళ్ళకి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు ఏమండి, ఆ పడుకున్నోడు విశ్వాసం గురించి మాట్లాడలేదు ఏసయ్య. ఎవరు విశ్వాసం గురించి మాట్లాడాడు? అక్కడికి తెచ్చి పైకెక్కి ఆ మొత్తం కోసి పరుపుతో పాటు ఎక్కించి పైనుండి ఏసయ్య ముందుకు దించారే, వీళ్ళ విశ్వాసం చూసి మాట్లాడాడు ఏసయ్య, వీళ్ళ విశ్వాసం చూసి కార్యం చేశాడు ఏసయ్య. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ ఆయన మారకపోవచ్చు, మీ పిల్లలు మారకపోవచ్చు, దుర్మార్గులుగా తిరుగుతున్నారేమో, మీ కుటుంబంలో వాళ్ళొక శాడిజంగా ఉంటున్నారేమో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారేమో. ఏమన్నా అలాంటి పరిస్థితుల్లో అఫ్కోర్స్ కొన్ని కొన్ని సమయంలో మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోవచ్చేమో. వాళ్ళు రాకపోతే కార్యం జరిగిద్దా? వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు రారు, చెప్పినా రారు, ఒకవేళ తెద్దామన్నా వచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు రాకపోతే కార్యం జరిగిద్దా? ఎవరిని బట్టి జరిగిద్ది? మిమ్మల్ని బట్టి జరిగిద్ది, మీ విశ్వాసాన్ని బట్టి జరిగిద్ది, మీ విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగిద్దండి. కొన్ని సీన్స్ చెప్పమంటారా? శతాధిపతి ఒకడు వాళ్ళ దాసుని గురించి ఏసై దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. తన దాసుడు వచ్చాడా? ఎవడ ఒక తల్లి వాళ్ళ కూతురు గురించి ప్రార్థన చేయడానికి వచ్చింది ఏసై దగ్గరికి. కూతురు వచ్చిందా? కనాన్ స్త్రీ. తల్లి ప్రార్థన చూసి కూతురుని ఆ క్షణంలో బాగు చేశాడు ఏసయ్య. ఎస్ఆర్నో? శతాధిపతి ప్రార్థన చూసి ఆ క్షణంలో బాగు చేశాడు ఆ దాసుణ్ణి. ఎస్ఆర్నో? అబ్రహాము ప్రార్థన విని లోతుని, లోతు కుటుంబాన్ని ఆ ఉగ్రత నుండి తప్పించాడు. ఎస్ఆర్నో? అంటే ఈ రోజున మీ ఆయన మారకపోవచ్చు, లేకపోతే మీ ఆవిడ మారకపోవచ్చు, మీ పిల్లలు మారకపోవచ్చు, వాళ్ళ దుర్మార్గుల్లా బ్రతకవచ్చు, వాళ్ళని ఎంత రమ్మన్నా రాకపోవచ్చు, కానీ వాళ్ళు చేసేదంతా భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా, వాళ్ళు మారరు అని నువ్వు అనొద్దు. వాళ్ళ కోసం విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన, నీ విశ్వాసం చూసి ఏదో ఒక రోజున వాళ్ళను మార్చి నీ ముందుకి తీసుకొచ్చి నీకన్నా ఎక్కువ భక్తి చేసేటట్టుగా చేయగలడు నా యేసయ్య. హల్లెలూయా. వాళ్ళు వస్తే కదండి మారటానికి అనొద్దు. కానీ ఈ డైలాగ్ మాత్రం వాడొద్దు, వాళ్ళు వస్తే కదండి మారటానికి అనొద్దు, వాళ్ళు రాకపోయినా నీ విశ్వాసం చూసి దేవుడు వాళ్ళు మారుస్తాడు. ఆమేన్. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, నా భర్త మారతాడు, నా భార్య మారేది, నా పిల్లలు మారతారు, నా కుటుంబం అంతా మారతారు. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వాళ్ళ దేవుడు మార్చేస్తాడు. దేవుడు మార్చలేని మనిషి లేడండి, దేవుడు తీర్చలేని సమస్య లేదండి, దేవుడు మార్చలేని పరిస్థితి లేదండి, ఏదైనా మార్చగలను మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరు విశ్వాసం చూసి, వచ్చినోడు విశ్వాసం చూసి కాదు,
వచ్చిన వీళ్ళ విశ్వాసం చూసి వాడిని బాగు చేశాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. చూడండి చూడండి, అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. వచ్చిన వాడితో ఏమంటున్నాడు, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వాడితో చెప్పాను. ఏమన్నాడు వాడితో, ఏమన్నాడు, అరే బాబు నీ పాపాలు క్షమించబడి పో అన్నాడు. వెంటనే అక్కడ కొంతమంది శాస్త్రులు పరిశీలన ఉన్నారండి, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉంది. ఆ పట్టులో ఏమంటారంటే పాపాలు క్షమించే అధికారం భగవంతునికే ఉంది, ఈ భూమి మీద ఎవరికి మనుషులు పాపాలు క్షమించే అధికారం లేదు. వెంటనే వాళ్ళు అన్నారు, అది కోట్ చేసి, వీడెవడు పాపాలు క్షమించడానికి, వెంటనే వీడెవడు పాపాలు క్షమించడానికి, పాపాలు క్షమించే అధికారం మనిషికి లేదు కదా. వాళ్ళు వేసే ఆయన మనిషిగానే చూస్తున్నారు, కానీ ఆయన 100% దేవుడు అన్న సంగతి మాత్రం వాళ్ళకి తెలియట్లా. అప్పుడు వెంటనే వాళ్ళు చూస్తూ అంటాడు, వాళ్ళు అక్కడ కుసుకుసుకుసుకులాడుతున్నారు, అక్కడ ఏసే వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, నీ పాపాలు క్షమించబడి అని చెప్పడం సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పడం సులభమా, ఏ సులభమయ్యా, స్వస్థపరచడం సులభమే కానీ పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి ఒక్కనికి అధికారం కలదన్న సంగతి మీరు తెలుసుకోవాలి ముందు. అది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఆ మాట అన్నాను. అంటే చూడండి, మనుష్యుని పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది, ఏసైకే ఉంది. ఎందుకు ఏసైకి ఉందంటారు, ఆయన మనుష్యుడు, 100% మనుష్యుడు, అట్ ద సేమ్ టైం 100% ఆయన దేవుడు. ఇంకో మాటలో చెప్పండి, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, శత్రువుల మధ్య నిలబడి నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలడని ఛాలెంజ్ విసిరాడు. ఆయన కామ క్రోధ లోభ మద మత్సర్యాలు లేకుండా పవిత్రునిగా పరిశుద్ధునిగా జీవించాడు. ఈ ముందు ఈ భూమి మీద ఆయన లాంటి జీవితం మరి ఎవ్వరూ జీవించలేకపోయారు. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు కనుక ఆయనకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం. అసలు నిజంగా అధికారం ఉందో లేదో టెస్ట్ చేశాడు ఆయన. ఆయన టెస్ట్ చేశాడు జనం ముందు, అది రుజువైంది. టెస్ట్ చేశానే కదా తెలిసేది, టెస్ట్ చేయకుండా తెలియదు కదా. వెంటనే టెస్ట్ చేశాడు, టెస్టింగ్లో వెంటనే తేలిపోయింది, ఆయనలో కానీ పాపం ఉండుంటే వీడి పాపాలు క్షమించబడేవి. వెంటనే అన్నాడు, నీ పాపాలు క్షమించబడి పరిపెత్తుకున్నాడు అన్నాడు. ఎప్పుడైతే ఏసే మాట అన్నాడో వాడు దిగ్గున లేచి వాడి పాపాలు క్షమించబడి వెంటనే వాడు లేచి పరిపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. ఎంత అద్భుతమైన సంఘటన ఇది. నేను జాగ్రత్తగా ఈ మాట ఒక్కసారి మీరు గమనించండి, పాపాలు క్షమించబడి అనగానే వాడు పరిపెత్తుకుని నడిచాడు ఏంటండి, ఎప్పుడైనా ఆలోచించారా, వాడి పక్షవాతానికి వాడి పాపానికి కనెక్షన్ ఉంది. వాడు అనుభవిస్తున్నాడు పక్షవాతం, అది ఒక శాపం. వాడు అనుభవించే శాపానికి వాడు చేసిన పాపానికి కనెక్షన్ ఉంది. పాపం చేశామో శాపం అనుభవిస్తాం, పాపం చేశామో రోగం అనుభవిస్తాం, పాపం చేశామో శిక్ష అనుభవిస్తాం. ఆ శిక్ష అనుభవిస్తున్నాడు అక్కడ. అంటే మన రోగాలకి మన పాపానికి కనెక్షన్ ఉంది. ఈ రోజున మీరు అనుభవిస్తున్న ప్రతి రోగానికి కారణం మీరు ఎప్పుడో చేసిన పాపాలు. ఏం పాపం చేశానండి, నేను చాలా జాగ్రత్తగా చాలా జీవితం జాగ్రత్తగా కాపాడుకున్నానండి, నోరు డబ్బు 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 వాగట్లా, మీకు ఎంత మాట పడితే అంత మాట వచ్చేట్లా, నోటమ్మట అబద్ధాలు బూతులు మాట్లాడట్లా, ఇంకో వ్యక్తిని గాయపరచట్లా, ఈ పాపం అనిపించట్లేదు మీకు, ఎదరి వ్యక్తిని గాయపెట్టడం పాపం కాదా, హత్య చేసిన దాంతో సమానం తెలుసా మీకు, హత్య చేస్తే ఎంత పాపం, ఎదురు వ్యక్తి హృదయాన్ని గాయపెట్టకుండా అంతే పాపం, బూతులాడటం అంతే పాపం, తప్పుడు చూపులు చూడటం అంతే పాపం, ఏమండి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం అంతే పాపం, సరసాలు సరసాలు మాట్లాడకూడదండి, తగదు మనకి, బూతులు కానీ సరసాలు కానీ పోకిరి మాటలు కానీ ఇట్లాంటి మాటలు మనకి తగవు, మన నోటం రాకూడదు, పాపం అది. మనం పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు, ఈ పాపాలు చేస్తాను ఈ పాపాలు శిక్ష వస్తుంది అంతే. ఒక విత్తనం నాటామనుకోండి, కామగా ఉండదు అది, దాని కాయలు ఏదో ఒక రోజున కోస్తాం మనం, కోస్తామా లేదా. మన కాంపౌండ్లో ఒక మొక్కనో లేకపోతే ఒక విత్తనం నాటామంటే కనీసం ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కాకపోయినా పై వచ్చే సంవత్సరం గ్యారంటీ దాని కోత. కనుక మనం చేసిన ప్రతి, మనం విత్తామంటే చేసిన పాపం అన్నమాట, విత్తిన ప్రతి దానికి ఏదో ఒక రోజున దాని ఫలం కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక కోసే సమయంలో ఇప్పుడు మనకేం జరగాలి చెప్పన, పాపాలన్నీ క్షమించబడితే రోగం తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కడుపు నొప్పి వస్తుంది, ఏ నొప్పి వస్తుందండి, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ టైంలో నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఆడవాళ్ళు ముఖ్యంగా చేసే పని నొప్పి తగ్గిపోయే ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఆ టైంలో ఒక 6 గంటలు నొప్పి తగ్గిద్ది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది.
అవుతుందా? మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటారు నొప్పి వచ్చినప్పుడు, మళ్ళీ ఇంకో 6 గంటలు ఉంటుంది, ఎందుకంటే దాని పవర్ 6 గంటలు ఉంటుంది. 6 గంటల తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా 2-3 రోజులు ట్యాబ్లెట్లు వేసుకొని ఇది ఎందుకు తగ్గట్లేదో డాక్టర్ చూపించని ఎవరో సలహా ఇస్తే, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు దానికి కారణం, నొప్పికి ఇదమ్మా కారణం, దీనికి ఇలా చేయాలమ్మా, ఇలా చేస్తే ఇక పోద్దమ్మా నీకు నొప్పి రాదంటే ముందు అదేదో చేయండి డాక్టర్ గారు అంటారు, అది చేస్తే ఇక నొప్పి రమ్మన్నా. ఈరోజు మీ నొప్పికి తగ్గాలంటే ట్యాబ్లెట్ వేయటం కాదు, అసలు ఆ నొప్పి రాకుండా చేయటమే కావాలి. ఆ నొప్పి రాకుండా ఉండాలంటే, ఆ సమస్య రాకుండా ఉండాలంటే, ఆ బాధ మీరు అనుభవించకుండా ఉండాలంటే, ఆ రోగం తగ్గాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఎలాసిన్ లాంటి చిన్న చిన్నవి కాకుండా అసలు అది రాకుండా చేయాలంటే పాపం పోవాలి. పాపం పోతే రోగం పోద్ది అంతే, పాపం పోతే శాపం పోద్ది అంతే, పాపం పోతే శిక్ష పోద్ది అంతే. ఇదిగో చూడండి, వీడు పాపం పోయింది, సంవత్సరాల నుండి వీడు అనుభవిస్తున్న రోగం క్షణంలో పోయిందండి. వాడు లేచి దిగ్గున పరిపెత్తుకొని నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. కొట్టాలి ఇప్పుడు చప్పట్లో. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మనం పరిశీలిస్తే ఎప్పుడు పోద్దాం మన రోగం, ఎప్పుడు పోద్దాం మన సమస్య, ఎప్పుడు పోద్దాం మన శాపం, ఎప్పుడు పోద్దాం మన శిక్ష చెప్పాలి. మీరు అంటలే చూడండి, నేనేం చేశాను అన్నట్టుగా కూర్చున్నారు మీరు చాలామంది. నేనేం చేశాను అని అనాలి ఆ మాట. రిజర్వ్డ్గా కూర్చున్నారు ఏంటండి, పరిశుద్ధుల్లాగా ఏ మనిషి నోటితో కూడా ఎప్పుడు చిన్న అబద్ధం ఆడినట్టు, నోటితో చిన్న అబద్ధం కూడా ఆడినట్టు కూర్చున్నారేంటట్టగా. నేనే పాపం చేశాను, నేనే పాపం చేయలేదు. మనం ఒప్పుకోవాలి దేవుని దగ్గర, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. యోహాను రాసిన మొదటి పత్రిక 9:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని తొలగించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో అంటాడు 13వ వచనంలో, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతాం? కనికర సంపన్నుడు ఉన్నాడు మన మధ్య. ఒప్పేసుకుందామా? 2-3 తలకాయలు ఊగుతున్నాయి, మిగతా తలకాయలు ఒకట్లా. ఒప్పేసుకుందామా? విడిచిపెట్టేద్దామా? ఈరోజు కనికరం పొంది వెళ్ళాలండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని కనికరం పొంది ఈ స్థలం నుండి కదలాలండి మనం. హల్లెలూయా. దేవుని కనికరం పొందాలంటే మనం ఏం తేడాలు బేడాలు ఉన్నాయో వాటిని ఒప్పేసుకొని విడిచిపెట్టేస్తే ఇక్కడ నుండి కనికరం పొంది వెళ్తాం. వాడు వచ్చాడు, వచ్చినప్పుడు మోసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. మీరు వచ్చేటప్పుడు ఎట్ట వచ్చారో నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వచ్చినట్టుగా వెళ్ళకూడదు, గంతులు వేసుకొని వెళ్ళాలి. మీరు ఆనందంగా వెళ్ళాలి మీరు అంతా. హల్లెలూయా. అలాంటి కార్యం చేసే చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది జరగాలంటే మనం 1 నిమిషం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. కృపగల దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనం జీవించగలిగినట్లు, వాడు చేసిన పని ప్రభు సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాలు క్షమించి అధికారం కలిగిన వాడు పాపాలు క్షమించాడు. ఆ క్షణంలోనే వాడి పాపాలు ఏ క్షణమైతే క్షమించబడి ఆ క్షణంలోనే వాడు స్వస్థత పొంది, అంతవరకు మోసుకుని తేబడిన వాడు గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున మీరు బాధపడుతూ నలిగిపోతూ ఈ స్థలానికి వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ నుండి గంతులు వేసుకుంటూ వెళ్ళాలి. గొప్ప ఆనందంతో వెళ్ళాలి ఈ స్థలం నుండి. అలా వెళ్ళే కృపగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. కృపగల దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలో నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నానయ్యా, అందరితో సమాధానంగా ఉంటానయ్యా, మంచి మనస్సాక్షి కలిగి ఉంటానయ్యా, మంచి మనసులు గల వారి ఇంటికి ఏసే వస్తారు, అందరితో సమాధానంగా ఉన్న ఇళ్లకు ఏసే వస్తారు, ఏసేకి ఇష్టం లేని హృదయంలో లేకుండా తొలగించేసుకునే వారి హృదయంలోకి, జీవితంలోకి, కుటుంబంలోకి ఏసే వస్తారు. ఈరోజున ఏసై మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో వెలుగుంది, మీ ఇంట్లో ఆనందం ఉంది. ఏసై రావడానికి తగినట్టుగా మన ఇల్లు సిద్ధం చేసుకుందాం. మన మనస్సు మంచిగా ఉండాలి, తోటి వ్యక్తులతో మనం సమాధానంగా ఉండాలి, తోటి వ్యక్తుల కొరకు అవసరమైతే సాక్రిఫైస్ చేయాలి, త్యాగాలు చేయాలి. ఏసైకి ఇష్టం లేని అన్ని మన ఇంట్లో బయటికి పంపించేయాలి. అలాంటి ఇళ్లలోకి ఏసై వస్తారు. ఏసై వస్తే పాపాలు క్షమిస్తాడు, శాపం పోద్ది. పాపాలు ఎప్పుడైతే క్షమిస్తాడో శాపం పోద్ది, రోగం పోద్ది, సమస్యలు పోతాయి. కనుక ఏసై రావాలనుకుంటున్నాడు, మీ ఇంట్లోకి ఏసై రావాలనుకుంటున్నాడు. చేతులు ఎత్తి నా ఇంట్లోకి రండయ్యా, నేను అందరితో సమాధానంగా ఉంటానయ్యా.
నీకు ఇష్టం లేని అన్ని బయటకు పంపించేస్తానయ్యా, ప్రభా నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను జీవిస్తానయ్యా, అందరితో సమాధానంగా ఉంటానయ్యా, మంచి మనస్సు కలిగి ఉంటానయ్యా, నీకు నా ఇంట్లోకి రండయ్యా, నా ఇంట్లోనికి రండయ్యా, అడగండి, నీకు ఇష్టం లేని బయటకు పంపించేస్తానయ్యా, అందరితో సమాధానంగా ఉంటానయ్యా, దయచేసి ప్రభా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రభుసంలో మనం చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మనందరం ప్రార్థిస్తుండగా మన పాపాలు దేవుడు తొలగించబోతున్నాడు. పాపాలు ఎప్పుడైతే తొలగించాడో శాపాలు తొలగిపోతాయి, అనారోగ్యం తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, పరిస్థితులన్నీ అనుకూలమవుతాయి. అలాంటి పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు మన పాపాలు క్షమించునుగాక, మన శాపాలు తొలగించునుగాక. కృపగల దేవుడు అట్టి కార్యాలు చేస్తున్నందుకు చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగా స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.